ఇప్పుడు మనము కాంతి వక్రీభవనం గురించి ఒక చిన్న ప్రయోగాన్ని చేద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు ఒక ప్లాస్టిక్ కప్పు, ఒక నాణ్యము, ఒక గ్లాసులో నీరు. మొదట నాణ్యముని కప్పు మధ్య భాగంలో ఉంచవలెను. తరువాత నాణ్యముని కప్పుని పరిశీలిస్తూ మనము నాణ్యము కనపడనంత వరకు దూరంగా జరగవలెను. ఇప్పుడు గ్లాసులోని నీటిని తీసుకొని కప్పులో నాణ్యంపై పడేటట్లుగా నెమ్మదిగా పోయవలెను. పోస్తూ ఉన్నప్పుడు పరిశీలించినట్లయితే కప్పులో నిండుగా నీరు పోసిన తర్వాత నాణ్యం కనపడుతుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? కాంతి వక్రీభవనము. ఎందువల్ల జరిగినట్లున్నది? కాంతి పలుచనయానకములో నుంచి సాంద్రతర యానకంలోనికి ప్రవేశించినప్పుడు వంగి ప్రయాణం చేయుటే దీనికి కారణం.